వార్తలు సమర్పించిన వారు రాజశ్రీ షాపింగ్ మాల్స్. వెల్కమ్ టు ఎల్ఆర్టీ న్యూస్. నేను మమత. ముందుగా బులెటిన్ల హెడ్లైన్స్. మతాల పేరుతో డ్రామాలాడడం బీజేపీకి అలవాటు. రాజ్యాంగంపై అవగాహన లేని బండి సంజయ్. ప్రభుత్వ చీఫ్ విప్ దాస్యం వినయ్ భాస్కర్ ధ్వజం. ఓబులాపూర్లో దళిత కుటుంబానికి చెందిన కూతురు వివాహానికి కళ్యాణ లక్ష్మి చెక్ అందజేసిన మానకొండూరు శాసనసభ్యులు రసమయి బాలకిషన్. తంగళ్ళపల్లిలో పేకాట ఆడుతున్న ఇంటిపై పోలీసుల దాడి. అదుపులో 5 20,000 నగదు, 5 సెల్ ఫోన్లు స్వాధీనం. సంక్షేమ పథకాల అమల్లో తెలంగాణ దేశానికి ఆదర్శం. కళ్యాణ లక్ష్మి చెక్కుల పంపిణీలో చొప్పిదండి ఎమ్మెల్యే సుంకె రవిశంకర్. కోనారావుపేట మండలంలో రోడ్డు ప్రమాదం. ద్విచక్ర వాహనం అదుపు తప్పి ట్రాక్టర్ కిందకు దూసుకెళ్లి యువకుని మృతి. వేములవాడ పట్టణంలో ప్లాస్టిక్ కవర్లు గ్లాసులు కలిగి ఉన్న పలు దుకాణాలపై కమిషనర్ మట్టా శ్రీనివాసరెడ్డి దాడులు చేశారు. స్వచ్ఛ సర్వేక్షణలో భాగంగా పబ్లిక్ టాయిలెట్లను నీట్గా ఉంచాలని తెల్లవారుజామున పబ్లిక్ టాయిలెట్లను కమిషనర్ పర్యవేక్షించారు. ఈ కార్యక్రమంలో ఇన్ఛార్జ్ శానిటరీ ఇన్స్పెక్టర్ నర్సయ్య, మున్సిపల్ సిబ్బంది పాల్గొన్నారు. వేములవాడ శ్రీ పార్వతి రాజరాజేశ్వర స్వామిని రాష్ట్ర ఎస్సీ ఎస్టీ కమిషన్ చైర్మన్ ఎర్రోల శ్రీనివాస్ దర్శించుకున్నారు. ఆలయ ఈవో కృష్ణప్రసాద్ స్వాగతం పలికిన అనంతరం కళ్యాణ మండపంలో అర్చకులు వేదోక్త ఆశీర్వచనం చేయగా ఈవో స్వామివారి ప్రసాదమును అందజేశారు. ఓం సహస్రశీరుషా పురుషాహస్రమాగమ శాంతూరగమ శాంతూర ధర్మో ధర్మో రామ శాంతూర ధర్మో ధర్మో రాగమ శాంతూర రాజేంద్రియేంద్రియే. కోనారావుపేట మండలంలో మల్కపేట గ్రామంలో ట్రాక్టర్ ని ఢీకొని యువకుడు మృతి చెందాడు. కోనారావుపేట గ్రామానికి చెందిన అవధూత ప్రవీణ్ పల్సర్ బండిపై అతివేగంగా వస్తూ ఆగి ఉన్న ట్రాక్టర్ వెనుక భాగం నుండి టీ కొట్టడంతో అక్కడికక్కడే మృతి చెందాడు. మారుమూల గ్రామాల అభివృద్ధికి నిధులు కేటాయించాలని రాష్ట్ర మంత్రి కల్వకుంట్ల తారక రామారావును జిల్లా పరిషత్ చైర్పర్సన్ నాల్లేకొండ అరుణా రాఘవరెడ్డి కోరారు. ప్రగతి భవన్లో మంత్రి కేటీఆర్ను కలిసి పుష్పగుచ్చం అందజేసి నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపారు. ఈ కార్యక్రమంలో కొలనూరు కోనారావుపేట సింగిల్ విండో చైర్మన్లు బండా నర్సయ్య, రామ్మోహన్ రావు తదితరులు పాల్గొన్నారు. ఆంధ్రప్రదేశ్ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా జస్టిస్ అరుప్ కుమార్ గోస్వామి ప్రమాణ స్వీకారం చేశారు. విజయవాడ తుమ్మలపల్లి కళాక్షేత్రంలో రాష్ట్ర గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్ ప్రమాణ స్వీకారం చేయించారు. ఈ కార్యక్రమంలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్, రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఆదిత్యనాథ్ దాస్, రాష్ట్ర మంత్రులు, పార్లమెంట్ సభ్యులు, న్యాయమూర్తులు, న్యాయవాదులు, న్యాయశాఖ ఉన్నతాధికారులు హాజరయ్యారు. To the and constitution of India, an allegiance to the constitution of India, as by law established, as by law established, that I will uphold the sovereignty, that I will uphold the sovereignty and integrity of India, and integrity of India, that I will duty and faithfully, that I will duly and faithfully, and to the best of my ability, knowledge and judgment, and to the best of my ability, knowledge and judgment, perform the duties of my office, perform the duties of my office, without fear and favor, without fear or favor, affection or ill will, affection or ill will, and that I will uphold, and that I will uphold the constitution and the laws, the constitution and the laws. ఎన్నికలు ఎక్కడుంటే అక్కడ మతాల పేరుతో డ్రామాలాడటం బీజేపీకి అలవాటని ప్రభుత్వ చీఫ్ విప్ దాస్యం వినయ్ భాస్కర్ మండిపడ్డారు. హన్మకొండలో జరిగిన సమావేశంలో మాట్లాడుతూ ప్రభుత్వ చీఫ్ విప్ ఎమ్మెల్యేలు మాట్లాడుతూ రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాల విధులపై అవగాహన లేని వ్యక్తి బండి సంజయ్ అని, చట్టాలు రాజ్యాంగంపై అతనికి అవగాహన లేదని అన్నారు.
బీజేపీలోనే భూ కబ్జాదారులను పెట్టుకుని మమ్మల్ని భూ కబ్జాదారులు అనడం హాస్యాస్పదంగా ఉందని అన్నారు. మాటలు అదుపులో పెట్టుకో, సంస్కారహీనంగా మాట్లాడితే బుద్ధి చెప్పేందుకు ప్రజలు సిద్ధంగా ఉన్నారు. ఇల్లంతకుంట మండలం ఓబులాపూర్ గ్రామానికి చెందిన దళిత కుటుంబం వారి కూతురు వివాహానికి కళ్యాణలక్ష్మి 1,116 రూపాయలను మానకొండూరు శాసనసభ్యులు రసమయ్య బాలకిషన్ పెళ్లి పందిరిలోనే అందజేశారు. ఇల్లంతకుంట మండలం ఓబులాపూర్ గ్రామానికి చెందిన బూత్కూరి రాజయ్య రేణుకాలది నిరుపేద దళిత కుటుంబం. వారి కూతురు వివాహానికి డబ్బులు లేక పెళ్లి చేయడానికి ఇబ్బంది పడుతుండగా రసమయ్య బాలకిషన్ దృష్టికి తీసుకెళ్లగా స్పందించి జిల్లా కలెక్టర్తో మాట్లాడి కళ్యాణలక్ష్మి మంజూరు చేయించి స్వయంగా ఓగులాపూర్ గ్రామానికి వెళ్లి అందజేశారు. వారు చాలా నిరుపేదలు, మరి వారి కుటుంబ స్థితిగతులను తెలుసుకొని ఇక్కడ ఉన్నటువంటి మా ప్రజాప్రతినిధుల ద్వారా ఈ సమాచారం నాకు తెలియడంతో మరి ఈ విషయాన్ని మేము కలెక్టర్ గారి దృష్టికి తీసుకెళ్లడంతో అలాగే మంత్రివర్యులు కేటీఆర్ దృష్టికి తీసుకెళ్లడంతో వారు వెంటనే స్పందించి మరి నా చేతుల మీదుగా పెళ్లి పందిరిలోనే శృతికి సాయం చేయాలన్నటువంటి ఆలోచనతో ఇలా 110,000 రూపాయల కళ్యాణలక్ష్మి కట్నంగా ఇక్కడికి తీసుకొచ్చి అందజేయడం జరిగినది. మరి ఈ సందర్భంగా మరి ఇలాంటి అనేక మంది పేద పిల్లలకు పెద్దన్నయ్య తానున్నానన్నటువంటి ఒక భరోసా కల్పిస్తున్నటువంటి ముఖ్యమంత్రి గారికి ఈ సందర్భంగా హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలియజేస్తాం. పదిర గ్రామంలో నిరుపేద కుటుంబానికి చెందిన తాడూరి భార్గవి వివాహానికి మిత్ర ఫౌండేషన్ సామాన్లు అందజేశారు. ఎల్లారెడ్డిపేట మండలం పదిర గ్రామానికి చెందిన తాడూరి భార్గవి వివాహానికి చేయూత మిత్ర ఫౌండేషన్ అధ్యక్షులు బొల్లం శ్రీనివాస్గౌడ్ మిత్ర బృందం ఆధ్వర్యంలో పెళ్లికి హాజరై సామాన్లు అందజేశారు. ఈ కార్యక్రమంలో చేయూత మిత్ర సంఘ సభ్యులు నాగరాజు, కదిరి రవిగౌడ్, లక్ష్మారెడ్డి మహేష్, యమకొండ పద్మారెడ్డి, కుంబాల సుధాకర్ రెడ్డి, శ్రీధర్ చంద్రశేఖర్, దుస్రా శ్రీనివాసులు పాల్గొన్నారు. తమ పెళ్లికి మా ఫౌండేషన్ తరఫున కానుకగా ఇవ్వడం జరిగింది. ఇలాంటి స్వచ్ఛంద సేవా కార్యక్రమాలు చేయడానికి మా చేయూత మిత్ర ఫౌండేషన్ ఎల్లవేళ ముందుంటుంది. మండలంలో ఉన్న మా పదిర గ్రామానికి చెందిన మా ఫౌండేషన్ సభ్యులు ఇలా అమ్మాయి పెళ్లి ఉంది, మనం ఏదో ఒకటి చేయాలి అని మాకు ఇచ్చిన పిలుపు మేరకు మేము వెళ్ళి ఈరోజు అమ్మాయికి ఇలా చిరుకానుక ఇవ్వడం జరిగింది. ఇలాంటి చిరుకానుకలు కానీ ఆపణాస్థాని కోసం ఎవరైనా ఎదురు చూస్తున్న సభ్యులకు మా సభ్యుల నుంచి వచ్చిన వార్తను మేము సేకరించి వెను వెంటనే ముందుండి ఇలాంటి కార్యక్రమాలు కానీ ఆపణాస్థానికి ఎదురు చూసిన ఎవరైనా మా చేయూత మిత్ర ఫౌండేషన్ ద్వారం ఎప్పుడైనా తెరిచి ఉంటుంది. ఇలాంటి కార్యక్రమాలు చేయడానికి మా చేయూత మిత్ర ఫౌండేషన్ ఇంకా బాగా ఎదిగి ప్రజలలో మా వంతు సాయాన్ని కోరుకున్నటువంటి ఎవరికైనా ముందుండి మేము సాయం చేస్తామని ఇలాంటి కార్యక్రమాలు చేయడం ఆ భగవంతుడు మాకు ఇచ్చిన వరంలా భావిస్తున్నాం. అందరికీ నమస్కారం. తంగళపల్లి మండల కేంద్రంలోని ఇందిరానగర్లో పేకాట ఆడుతున్న ఇంటిపై పోలీసులు దాడులు చేసి 5 వ్యక్తులను అదుపులోకి తీసుకున్నారు. ఇందిరానగర్లో ఒక ఇంట్లో దాడి చేయగా పేకాట ఆడుతున్న 5 నిందితులను అదుపులోకి తీసుకుని వారి వద్ద నుండి 20,100 రూపాయలు మరియు 5 సెల్ ఫోన్లు, పేకముక్కలు స్వాధీనపరుచుకున్నారు. ఈ దాడిలో టాస్క్ ఫోర్స్ ఎస్ఐ రామరెడ్డి, కానిస్టేబుల్ బాబు రమేష్, తిరుపతి శ్రీను, అక్షర రాజేష్ పాల్గొన్నారు. సహాయం కోసం వచ్చే ప్రతి ఒక్కరిని మర్యాదపూర్వకంగా ఆహ్వానించి తగు సేవలు అందించడంలో రిసెప్షన్ అధికారి యొక్క పాత్ర కీలకమైందని రిసెప్షన్ వర్టికల్ అధికారి సీఏ వెంకట నర్సయ్య అన్నారు. సిరిసిల్ల జిల్లా పోలీస్ కార్యాలయంలో జిల్లాలోని అన్ని పోలీస్ స్టేషన్లోని రిసెప్షన్ అధికారులతో ఒకరోజు శిక్షణ కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా సీఐ మాట్లాడుతూ పోలీస్ వ్యవస్థపై నమ్మకం, విశ్వాసం కల్పించడం రిసెప్షన్ అధికారి ముఖ్య పాత్ర వహిస్తారని తెలిపారు. బాధితులతో మర్యాదపూర్వకంగా, స్నేహపూర్వకంగా ప్రవర్తిస్తూ వారి పట్ల సానుభూతితో వ్యవహరించాలని తెలిపారు. ఈ శిక్షణ కార్యక్రమంలో జిల్లాలోని అన్ని పోలీస్ స్టేషన్లోని రిసెప్షన్ అధికారులు పాల్గొనడం జరిగింది. క్రీడలతో మానసిక ఉల్లాసం కలుగుతుందని, రోగ నిరోధక శక్తి పెరుగుతుందని కొత్తూరి మహేష్ అన్నారు. కొడిమ్యాల మండలంలోని అంబేద్కర్ యూత్ క్రికెట్ టీం సభ్యులకు క్రీడాకారులను ప్రోత్సహించేందుకు తనవంతు సహాయంగా క్రికెట్ టీం సభ్యులకు 8,000 రూపాయల విలువ గల 20 టీషర్ట్స్ని పంపిణీ చేశారు. మానసిక ఉల్లాసానికి దోహదం చేస్తున్న ఉద్దేశంతో సదృహృదయంతో ఈ యొక్క కుడిమ్యాల టోర్నమెంట్ జరుగుతున్న సందర్భంగా వీరికి ఒక టీషర్ట్స్ ఇవ్వడం జరిగింది. అదేవిధంగా యూత్ చెడు అలవాట్లకు బానిస కాకుండా సక్రమమైన మార్గంలో మానసిక ఉల్లాసం కలుగుతుందని, ఆటలు ఎంతో సంతోషాన్ని ఇస్తాయని, ఉపయోగపడతాయని కోరుకుంటున్నాను. మన యూత్ సభ్యులు
క్షేమంగా వెళ్ళి మంచి ఆట నైపుణ్యాన్ని ప్రదర్శించి అక్కడ గెలిచి విజయ అవకాశాలతోటి కుడిమ్యాలకు తిరిగి రావాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటూ వారి యొక్క ఆర్థిక శుభాకాంక్ష వారికి తెలియజేస్తున్నాను. పెద్దలు క్రీడా స్ఫూర్తులు అందరికీ పేరు పేరున నా యొక్క హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. వేములవాడ నియోజకవర్గ పరిధిలో నిరుపేద ఆడబిడ్డ వివాహానికి తన వంతు సాయం అందిస్తున్నారు. ఇందులో భాగంగా వేములవాడ మున్సిపల్ పరిధిలో మూడో వార్డు అయ్యేరుపల్లిలో ఉల్లెందుల లింగయ్య లక్ష్మీల కూతురు సంధ్య వివాహానికి ముఖ్య అతిథులుగా టీఆర్కే చారిటబుల్ ట్రస్ట్ డైరెక్టర్ మెట్టల మహేష్ కుమార్ ఆధ్వర్యంలో ట్రస్ట్ సభ్యులు పాల్గొని 10,000 నగదు సహాయం అందజేశారు. ఈ కార్యక్రమంలో టీఆర్కే ట్రస్ట్ వర్కింగ్ టీం ఎంక్వైరీ టీం సభ్యులు పాల్గొన్నారు. దుబాయ్లో నాకు తోటారాము కుమార్ ధన్యవాదాలు. మాకు దుబాయ్ నుంచి అక్కడికి కొడుకు సాయం చేసిన దానికి 10,000 నమస్కారాలు. అంత గరీబులకు కూడా సాయం చేయాలి, మీరు దయచేసి మంచిగా సాయం చేయాలి. నమస్కారం. అడగగానే మాకు సహాయం అందించినటువంటి తోటి రామకుమార్ అన్నగారికి నా మా ప్రత్యేకమైన ధన్యవాదాలు. అయ్యూరుపల్లి గ్రామానికి చెందిన మూడో వార్డు గ్రామానికి చెందిన లింగయ్య కుమార్తె సంధ్య వివాహానికి అడగగానే ఆర్థిక సహాయం పడాలి అని బహుమతిని కోరుకుంటూ మా తరపున అయ్యూరుపల్లి గ్రామ తరపున ఈ మూడో వార్డు తరపున మేము ప్రత్యేకంగా కోరుకుంటున్నాం. ఇలాగే ప్రతి పేద కుటుంబానికి మీరు అండగా ఉండి సహాయం చేయాలని ఆ భగవంతుని కోరుకుంటాం. మీరు ఆరోగ్యాలుగా ఆరోగ్యవంతంగా ఉండాలని చెప్పేసి భగవంతుని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. వేములవాడ గ్రామంలో మూడో వార్డు అయినటువంటి అయ్యూరుపల్లి గ్రామంలో ఈరోజు లింగయ్య గారి కుమార్తె సంజయ్ గారి వివాహానికి తోట రామ్ కుమార్ గారు స్థాపించిన టీఆర్కే చారిటబుల్ ట్రస్ట్ తరఫున ఎంక్వైరీ టీం వర్కింగ్ టీం అందరం కూడా రావడం జరిగింది. వారు వారి పెళ్లికి మా టీఆర్కే ట్రస్టులో నమోదు చేసుకోవడం జరిగింది. తన పెళ్లికి ఆర్థిక సింది ఇట్టి ఆదేశాల మేరకు తోట రామ్ కుమార్ గారి ఆదేశాల మేరకు ఈరోజు అయ్యూరుపల్లి గ్రామానికి వచ్చి వారికి 10,000 రూపాయలు ఆర్థిక సాయం చేశాము. అదే కాకుండా రానున్న రోజుల్లో కూడా నిరుపేదలకి అండగా ఉంటూ తోడుగా ఉంటూ ఒక అన్నలా ఒక మేనమామలా వారి వంతు కూడా సహకారం చేస్తున్న తోట రామ్ కుమార్ గారికి మా ఎంక్వైరీ టీం నుంచి మా వర్కింగ్ టీం నుంచి కూడా ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం. ముఖ్యమంత్రి కేసీఆర్ అన్ని వర్గాల ప్రజల కోసం సంక్షేమ పథకాలను ప్రవేశపెడుతున్నారని ఎంపీపీ బైరగోని లావణ్య రమేష్ అన్నారు. చందుర్తి మండలంలోని 10 మందికి 1,62,000 రూపాయల చెక్కులను ఎంపీపీ పంపిణీ చేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ వివిధ గ్రామాలకు చెందిన వ్యక్తులు అనారోగ్యంతో బాధపడుతూ ఆసుపత్రిలో చికిత్స పొందుతుండగా వారికి సీఎం రిలీఫ్ ఫండ్ కింద మంజూరైన చెక్కులను పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో సింగిల్ విండో చైర్మన్ తిప్పని శ్రీనివాస్, సర్పంచ్లు దుమ్ము అంజయ్య, లక్ష్మీనారాయణ, నాయకులు దుప్పల అశోక్, బత్తుల కమలాకర్, మ్యాకల ఎల్లయ్య, దారం బాలరెడ్డి, శ్రీనివాస్ ప్రసాద్, గుడిసె రమేష్ తదితరులు పాల్గొన్నారు. ఎమ్మెల్యే సాహెబ్కు ధన్యవాదాలు. ఈరోజు శాంక్షన్ అయినాయి. ఇట్టి శాంక్షన్కు కృషి చేసినటువంటి ఎమ్మెల్యే రమేష్ బాబు గారికి, అలాగే గౌరవనీయులు మంత్రి గారు కేటీఆర్ గారికి, గౌరవ ముఖ్యమంత్రి గారికి, మా కట్టలింగంపేట లబ్ధిదారుల తరఫున అందరి తరఫున కృతజ్ఞతలు తెలుపుతారు. ఈరోజు చందుర్తి మండల కేంద్రంలో చందుర్తి మండలంలోని వివిధ గ్రామాలకు చెందినటువంటి పలువురు లబ్ధిదారులకు గౌరవ ఎమ్మెల్యే డాక్టర్ చెన్నమనేని రమేష్ బాబు గారికి, అలాగే మంజూరుకు కృషి చేసినటువంటి గౌరవ ఎమ్మెల్యే గారికి, ముఖ్యమంత్రి కేసీఆర్ గారికి మండల టీఆర్ఎస్ పార్టీ పక్షాన, లబ్ధిదారుల పక్షాన, మండల ప్రజల పక్షాన కృతజ్ఞతలు ధన్యవాదాలు తెలియజేస్తూ జై తెలంగాణ, జై రమేష్. ఓకేనా? ఈరోజు చందుర్తి మండల కేంద్రంలో టీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో మరి ఎమ్మెల్యే గారి ఆదేశాల మేరకు చందుర్తి మండల కేంద్రానికి 10 చెక్కులు రావడం జరిగింది. అక్షరాల 1,00,000 ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాము. మరి ఈ కార్యక్రమంలో ప్యాక్ చైర్మన్ తిప్పని శ్రీనివాస్ అన్న గారు, మరి మండల కోఆప్షన్ గారు, మరి వివిధ గ్రామాల నుంచి వచ్చిన సర్పంచులు, మేమందరం కూడా దీనిలో పాల్గొని ఈ కార్యక్రమాన్ని మేము విజయవంతం చేయడం జరిగింది. జై తెలంగాణ, జై రమేష్ బాబు. సంక్షేమ పథకాల అమలులో తెలంగాణ రాష్ట్రం దేశానికి ఆదర్శంగా నిలిచిందని చొప్పిదండి ఎమ్మెల్యే సుంకే రవిశంకర్ అన్నారు. కొడిమ్యాల మండలంలో కళ్యాణలక్ష్మి షాదీ ముబారక్ పథకం కింద 43 మందికి మంజూరైన 43,04,988 రూపాయల విలువైన చెక్కులను ఎమ్మెల్యే పంపిణీ చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ సంక్షోభంలోనూ సంక్షేమానికే ప్రభుత్వం పెద్దపీట వేసిందని, ప్రభుత్వం అమలు చేసిన అనేక సంక్షేమ పథకాలు నిరుపేదలకు ఎంతో ఆసరాగా నిలుస్తున్నాయని ఎమ్మెల్యే అన్నారు. నా
చాలా సంతోషంగా ఎప్పుడెప్పుడు ఈ లక్ష రూపాయలు అందుకుంటాం అని చాలా సంతోషంగా మా అక్క చెందిన ముఖాలు ఆనందం కనబడతాం. గతంలో ఇది దుఃఖం ఉండే, మరి అట్లే కాదు ఇంత కరువు వచ్చి కరోనా వచ్చినటువంటి సందర్భంలో కూడా మనకు ఆసరా పెన్షన్లు వస్తున్నాయి. 2000 రూపాయలు మన అవ్వ బాబులకు ఆసరా పెన్షన్ అవుతలేదు. కళ్యాణ లక్ష్మి పథకం కంటిన్యూషన్ అయితే పెళ్లి చేస్తా ఉంటుంది. ఎందుకు 18 నిండిన వాళ్ళకు పెళ్లి చేస్తున్నాం? కళ్యాణ లక్ష్మి పథకం రావాలంటే 18 నిండి ఉండాలి. ఉంటేనే మరి కళ్యాణ లక్ష్మి పథకం వర్తిస్తుంది. అంటే అప్పటి వరకు అమ్మాయి డిగ్రీయో ఇంటర్మీడియటో కంప్లీట్ చేసి చదువు పూర్తి చేసుకొని ఇవాళ 19-20 ఏళ్ళ తక్కువ ఉన్నటువంటి అమ్మాయి ఇంటి ప్రజలు లగ్నం చేసే పరిస్థితి లేదు. ఈ రాష్ట్రంలో బాల్య వివాహాలు పూర్తిగా అయిపోయిన చిన్నపిల్లల పెళ్లి చేసిన అనేది ఈ రాష్ట్రంలో కంప్లీట్ ఆగిపోయింది. ఇది గ్రహించినటువంటి నోబెల్ శాంతి అవార్డు గ్రహీత మరి కైలాస్ సత్యార్థి గారు కూడా ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని దేశంలో ఏ ముఖ్యమంత్రి చేయనటువంటి గొప్ప పథకాన్ని కళ్యాణ లక్ష్మి పెట్టడం ద్వారా ఈ రాష్ట్రంలో బాల్య వివాహాలు ఆగిపోయినాయి అని చెప్పి ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే ఎల్ఆర్టీ న్యూస్ లో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు, నమస్కారం.